ఎమోషన్ గా కూడా స్పందించారు. దాంతో నిన్న జరిగిన సంఘటన చూసి చాలా బాధేస్తుంది నా కళ్ళ ముందరిని. చాలా దిక్కళ్ళు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఉత్సాహంగా రావడం, సంఘీభావాన్ని తెలియజేయడం, దగ్గరగా వచ్చి నేను కూడా వాళ్ళని ఆప్యాయంగా పిలవాలనే ఆలోచన రావడం ఇలాంటి జరిగాయి. అయితే నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టమైన సంఘటన నా కళ్ళ ముందరిని. ఒక ఐస్ క్రీమ్ బండి అక్కడ ఉండడం, దాని మీద వెళ్ళి దాన్ని తోయడం, ఈ స్టాంపేడ్లో ఒకరి మీద ఒకరు వచ్చేసి వీళ్ళందరూ పడిపోవడం, పక్కనే కొన్ని మోటార్ బైకులు ఉండడం, అవి కూడా ఆ ప్రెషర్లో ఆ తోపుల్లో వాళ్ళ మీద పడిపోవడం, దగ్గర దగ్గర 8 మంది చనిపోయే ప్రాబ్లం వచ్చింది. నేను చూసిన తర్వాత ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉన్నా, ఎక్కడన్నా స్టాంపేడ్ అవుతుందేమో జాగ్రత్తగా ఉండండి, మన యొక్క ప్రాణం కూడా చాలా ముఖ్యం, అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడికక్కడ చెప్పాను. అయినా కూడా ప్రజలందరూ కూడా ఆ ఎమోషన్లో ఈ సంఘటన జరిగింది. నేను అక్కడికి కూడా అది జరిగిన తర్వాత కూడా మీరందరూ చూశారు, నేను హాస్పిటల్కి పోవడం, అలర్ట్ చేయడం తర్వాతనే ఇవన్నీ కూడా జరిగి ఈ ఇబ్బందుల్లో పడ్డాం. ఏదేమైనా ఇప్పుడు చనిపోయిన వారు 8 మంది ఉన్నారు, 4 గాయాలైనాయి. ఈ 8 మందిలో కూడా మీరు ఒకసారి చూస్తే కందుకూరు ఇక్కడనే మనం ఇప్పుడు వచ్చాం. కలవకూరు యానాది 54 సంవత్సరాలు, ఎస్సీ మాల. అదే మరి కందుకూరు టౌన్లో రాజేశ్వరి ఇసో బ్రాహ్మణ్. ఇంకొక పక్కన కందుకూరు టౌన్లోనే గుర్రవారిపాళెం కాకుమాని రాజు ఓసి. వీళ్ళు కాకుండా కందుకూరు రూరల్లో గడ్డం మధు, ఎస్సి మాల. అదే మరిగా ఉలవపాడు మండలంలో దేవినేని రవీంద్ర ఓసి. ఉలవపాడు గ్రామంలో మండలంలో ఏకశ్రీ విజయ యానాది ఎస్టీ. గుడ్లూరులో ఊటుకూరు పురుషోత్తం మాదిగ ఎస్సి. అదే మరి అమ్మవారిపాళెం గుడ్లూరులో మర్లపాటి చెనుకొండయ్య మాదిగ ఎస్సి. మొత్తం కలిసి 8 మందిలో 6 మంది బడుగు బలహీన వర్గాలు, 4 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 బీసీ, 2 ఓసీలు చనిపోవడం చాలా బాధేస్తుంది, చాలా ఒకసారి మనసు కలిచివేస్తుంది. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఓసారి విధి వక్రీకరించినప్పుడు, దేవుడు కూడా చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటాయి.